मेडिपल्ली ओसीपी 4 प्रोजेक्ट निर्माण अभिवृद्धि अन्नी रकालुगा नष्टपोयिन लिंगापूर एस्सी कॉलनी प्रजलकु नष्टपरिहारं चेल्लिंची सुरक्षित प्रांतानिकि तरलिंची पुनरावासं कल्पिंचालनि प्रजलु डिमांड् चेशारु। గురువారం అంతరం మండలం లింగాపూర్ గ్రామంలోని ఎస్సీ కాలనీలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పెద్దపల్లి ఆర్టీఓ డి వెంకట మాధవరావు గ్రామ సభ నిర్వహించారు। ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు నాయకులు ప్రజలు ఎస్సీ కాలనీ సమస్యలు బాధలు ఆర్టీఓ ముందు ఏకరువు పెట్టారు। ఓసీపీ 4 ప్రాజెక్ట్ తో మా బతుకులు బాగుపడతాయని కొలువులు వస్తాయని భూములు దారదత్తం చేస్తే సింగరేణి సంస్థ తమ ప్రాంతాన్ని బొందలగడ్డగా మార్చిందని ఆరోపించారు। డంపింగ్ యార్డ్ కుప్పలతో ప్రతి ఏటా ప్రతి కాలంలో వర్షం నీరు ఇళ్ళలోకి చేరి అడవి జంతువులు కాలనీలోకి చేరి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఓసీపీ బ్లాస్టింగ్లతో గోడలు బీటలు వారి కూలి ఒక పిల్లాడు సైతం మరణించాడని అన్నారు। తమ సమస్యలు తీర్చాలని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని 36 గంటల దీక్ష చేపడితే సురక్షిత ప్రాంతానికి తరలిస్తామని నష్టపరిహారం చెల్లిస్తామని నలుగురు సభ్యులు కమిటీ అప్పుడు చెప్పినప్పటికీ నేటికి రాతలకే తప్ప చేసింది లేదని అన్నారు। అధికారుల అలసత్వం వల్లనే నష్టపరిహారం చెల్లింపులో ఆలస్యం జరిగిందని కొంతమందికి నష్టపరిహారం చెల్లించి మిగతా వారికి చెల్లించలేదని తెలిపారు। ఏదైనా ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి రాతల వరకే పరిమితమైనే చేతల దాకా రాలేదు। మరి వాళ్ళ మీ ద్వారా ఈ కాలనీకి ఈ గ్రామానికి న్యాయం జరుగుతదని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం సార్। ఎందుకంటే దాదాపు చాలా ఏళ్ళుగా అనేకమైనటువంటి ఇబ్బందుల్ని ఇక్కడ ఈ కాలనీ వాసులు ఈ గ్రామ ప్రజలు ఎదుర్కొంటూ ఉన్నారు। ఇవాల మీరు చూస్తా ఉన్నారు ఈ పక్కనే ఉన్నటువంటి ఓబి కుప్పలతోటి మరి బ్లాస్టింగ్ తోటి అనేక రకాలుగా నష్టపోతూ ఇవాల కేవలం బ్లాస్టింగే కాదు ఇప్పటికి కూడా మొత్తం ఊరు చుట్టూ అడవిలాగా అయిపోయింది। మరి అడవి పందులు కావచ్చు విష సర్పాలు కావచ్చు ఇట్లా అనేక బారిన పడుకుంటూ అంటే భయభ్రాంతుల మధ్య మరి ఇక్కడ జీవనాన్ని కొనసాగిస్తా ఉన్నాము। అందులో భాగంగా బ్లాస్టింగ్ తోటి అనేకమైనటువంటి ఇండ్లు కూలడము చాలా రకాలుగా ఇవాల ఆర్థికంగా ప్రాణ నష్టము అనేక రకాలుగా ఇవాల ఇక్కడ పొంది ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులలో మరి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇబ్బందుల దృష్ట్యా తప్పకుండా ఈ కాలనీని తరలించాల్సినటువంటి అవసరం ఉంది। R&R ప్యాకేజ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది। ఎందుకంటే మొదటి తరం మొత్తం కూడా పెద్ద మనుషులంతా కూడా చనిపోయిండ్రు ఇప్పటికే। ఇప్పుడు ఏదైతే రెండవ తరం మూడవ తరం వీలనన్న కాపాడుకోవాలంటే తప్పకుండా R&R కాలనీ ప్యాకేజ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి సందర్భంగా మరి డిమాండ్ మన దళితవాడను తీసుకొని మొత్తం గ్రామం లోపల 900 ఎకరాలను తీసుకొని ఈ దళితవాడను కూడా సగం తీసుకొని R&R ప్రాజెక్ట్ కింద మనకు భూములుగా నీళ్లు కట్టిస్తానని చెప్పిన సింగరేణి ఇన్ని సంవత్సరాలు 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయినా మొత్తం వాళ్ళు బొగ్గు తీసుకొని పోయి ఇప్పుడు ఓసీపీ 5కు వేయండి కానీ మనకి ఇక్కడ సమస్యలు తీరలేదు। గత సంవత్సరం మన దళిత మహిళలు నాతోటి మన శంకరన్న మిగతా మన అందరు గ్రామస్తులు వచ్చి మన మినిస్టర్ దగ్గరికి పోదాం ఇది మన పెండింగ్ ఉన్నది మాకు ఇల్లు కూడా ఇంకా రావాలంటే మేము కుప్లింగేశ్వర మినిస్టర్ గారిని కలిసి వారి ద్వారా కలెక్టర్ గారికి ఇప్పుడు ఉన్న కలెక్టర్ శ్రీమతి సంగీత సత్యనారాయణ గారు కూడా కలిసడం జరిగింది అక్టోబర్ లోపల పోయిన సంవత్సరం తర్వాత మీకు 3 నెలల లోపల మీకు నేను ప్రభుత్వానికి R&R ప్రాజెక్టు హైదరాబాద్లో మాట్లాడి మీకు 3 నెలల లోపల ఇస్తానని మేడం మాకు పెద్దపల్లి మీడియా సాక్షిగా చెప్తే మేము కూడా అక్కడ ఆ రోజు మేడం గారికి మన అందరం కూడా ప్రత్యేకంగా తెలుపుకున్నాం అక్కడ పెద్దపల్లికి వచ్చిన వారికి కానీ సింగరేణి ఒక మండి వైఖరితోటి సింగరేణి ఒక జాప్యంతో మనకి సంవత్సర కాలం కూడా పట్టింది। ఈ సంవత్సర కాలం పట్టడానికి గల కారణము అధికారులు మినిస్టర్ ఉన్నతాధికారులు కలవకుండా ఉండడం మీటింగ్లు ఏర్పాటు చేస్తానికి వాయిదా వాడడం అందులో భాగంగానే మన గౌరవనీయులు ఎమ్మెల్యే చంద్రన్న గారు మన శ్రీధరు సిఎండి కూడా ఉత్తరం ఇచ్చి ప్రజలందరం కోరుకుంటున్నాం అంతే తప్ప వేరే మాట అనేది లేదు। దీనికోసం మేము గత కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాం ఇప్పుడు కాదు ఈ పోరాటం కలెక్టర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఉన్నప్పటి నుంచి దేవసేన కలెక్టర్ దేవసేన గారు ఉన్నప్పటి నుంచి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్ శ్రీ దేవసేన గారి నుంచి అప్పుడున్న కలెక్టర్ దేవసేన గారు మా కాలనీకి వచ్చి మా కాలనీ పర్యటించడం అప్పటి నుంచి పోరాటం జరుగుతూనే ఉంటుంది। ఈ డబ్బులు అనేది రావడం జరిగింది కానీ అందరికీ రావడం రాలేదు కొంతమందికి మాకు ఈ ఆర్ఎన్ ప్యాకేజ్ ఇచ్చేసి మా ప్రజలకు న్యాయం చేయాలి। ఈ సందర్భంగా ఆర్టీఓ డి వెంకట మాధవరావు మాట్లాడుతూ 12 ఎకరాల 37 గుంటలు ల్యాండ్ యాక్టివేషన్ జరగగా 7,47,00,000 చెల్లించడం జరిగిందన్నారు। గతంలో సర్వే చేసి 137 మందిని ఎంపిక చేయడం జరిగిందన్నారు।
ఆర్ఎండ్ఆర్ డైరెక్టర్ రూపాస్ దత్తన్ సందర్శన అనంతరం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కాలనీ నిర్మాణం చేసేందుకు గ్రామ సభ నిర్వహించినట్లు తెలిపారు. అర్హులైన వారు నష్టపరిహారం అందిన వారు దరఖాస్తు చేసుకోవాలని, వారికి నష్టపరిహారం అందేలా చూస్తామని తెలిపారు. ప్రజలు సంయమనం పాటిస్తూ అధికారులకు సహకరించాలని కోరారు. ఇక్కడ 12 ఎకరాల 37 గుంటలు ల్యాండ్ అక్విజిషన్ జరిగింది. మన గ్రామంలో మీకు 7 కోట్ల 47 లక్షలు ఆల్రెడీ డబ్బు చెల్లించడం జరిగింది. దానికి సంబంధించి తర్వాత ఇక్కడ గతంలోనే సర్వే చేసి 337 కుటుంబాలను ఎంపిక చేయడం జరిగింది. అందులో 229 పిడిఎఫ్స్ అంటే ప్రాజెక్ట్ డిస్ప్లేస్డ్ ఫ్యామిలీస్ కింద డిక్లేర్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు భూ నిర్వాసితులు వారి దరఖాస్తులను అందచేయగా గ్రామ సభకు హాజరు కాని లిస్టులో తమ పేర్లు లేని వారు అర్హులైన వారందరూ 3 రోజుల లోపలగా అంతర్గం తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తులను అందచేయాలని ఈ సందర్భంగా కోరారు. ఈ గ్రామ సభలో అంతర్గం జడ్పీటీసీ అముల నారాయణ, పాలగుత్తి జడ్పీటీసీ కంద్ర సంధ్యారాణి పోచం, ఎంపీపీ దర్గం విజయ, అంతర్గం మండల తహసీల్దార్ వికే వేణుగోపాల్, సింగరేణి సంస్థ ఎస్టేట్స్ అడిషనల్ మేనేజర్ కోదాటి సాంబశివరావు, మాజీ సర్పంచ్, ఎంపీటీసీలు అర్చనపెళ్లి మల్లేశ్వరి శ్రీనివాస్, ఇరికిల్ల పద్మశంకర్, నాయకులు కాసల మల్లేష్, నిమ్మరాజుల రవి, కాసల రవి, నిమ్మరాజుల సాగర్, గ్రామ విఆర్ఏ బత్తుల వనిత తదితరులు పాల్గొన్నారు.